India's largest digital media network, Suman TV to Chetulu Kalapandi, franchise Dwara, local media partner Avandi. Namaste Suresh Garu. Namaskaram Dosha Garu. 2024 samvatsaraniki sambandhinchi, Rasulu variga manam chusukunte, Meena Rasi variki asalu ee vidhanga undabothundi antaru. Chala mandi kotta samvatsaram modalavutundante ee samvatsaram asalu ee vidhanga undo, varshafalam ento తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటారు. ఆరోగ్య రీత్యా తీసుకున్న, వ్యాపార రీత్యా తీసుకున్న, రిలేషన్కి సంబంధించి తీసుకున్న, సంతాన సమస్యగా మనం తీసుకున్న, మెరుగుగా ఉందా, ఏమైనా సరిచేసుకోవాల్సిన అవసరం ఉంటుందా, ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని అడుగుతూ ఉంటారు. మరి ఈ మీన రాసి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది అంటారు? అవునండి ఉషా గారు, ఇది చాలా మంచి, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే పంచాంగం చూసుకోవాలి. ఆ రోజు తిది వార నక్షత్రం ఎలా ఉంది దాన్ని బట్టి వాళ్ళ డే ప్లాన్ చేసుకోవాలి. అదేవిధంగా వచ్చేటప్పటికి మనకు వర్షకాలం అని చెప్పేటప్పటికి, ఉగాదికి వచ్చేటప్పటికి న్యూ ఇయర్ వచ్చేస్తుంది మనకి తెలుగు ప్రకారం, అక్కడ ఆ రోజు ఉగాది పంచాంగ శ్రవణం అవన్నీ ఏంటంటే రాబోయే సంవత్సరం అంతా ఎలా ఉంది. అలానే ఇప్పుడు వచ్చేటప్పటికి కొంచెం మారిన ట్రెండ్ని బట్టి న్యూ ఇయర్ జనవరి 1st అనుకుంటాను. అక్కడి నుంచి కూడా చూసుకోవటం అనేది ప్రతి ఒక్కరి రెస్పాన్సిబిలిటీ, బాధ్యత అండి. మనం ఏమనుకుంటామండి, పంచాంగం చూడటం మన బాధ్యత అనుకుంటామండి, కాదండి. నేచర్ కూడా పంచాంగం వినటం చాలా అవసరం అనమాట. ఎందుకంటే నేచర్లో ఎన్నో కలామిటీస్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి అనమాట. తర్వాత పొలిటికల్ కూడా ఇది చాలా చాలా ఇంపార్టెంట్, రాజులకు ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరి బిజినెస్ పీపుల్కి, ప్రతి ఒక్కరికి ఇది ఇంపార్టెంట్. మనకే కాదండి, దేవతలకు కూడా పంచాంగ శ్రవణం ఇంపార్టెంట్. అందుకని మనం పంచాంగ శ్రవణం గుళ్ళల్లో చెప్తున్నాం, ఎందుకని గుడి మనకి నేచర్కి దేవుడికి కూడా అవసరం అవుతుంది అనమాట. సో ఈ గ్రహాల యొక్క బాధ దేవతలకు కూడా ఉంటుంది, గ్రహాల యొక్క అనుగ్రహం వాళ్ళకు కూడా కావాలని చెప్పేసి ఇది ఒక మంచి సాంప్రదాయం మనం ఉండాలన్నమాట. ఇది తర్వాత వచ్చేటప్పటికి ఈ సంవత్సరం వచ్చేటప్పటికి 12 రాశులకు ఎలా ఉన్నాయి అంటే మనం తెలుసుకుందాము. నేను ఈ రోజు వచ్చేప్పటికి మీనరాశి, మీరు అడిగినట్లు మీనరాశి గురించి మనం కొంచెం క్లుప్తంగా తెలుసుకుందాం. చాలా ఉంటుంది బట్ మనం ఒక 10 మినిట్స్ టైం డ్యూరేషన్ ఎంత మ్యాక్సిమం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాం. ఇలా వచ్చేప్పటికి ఫస్ట్ వచ్చేటప్పటికి మీనరాశిలో నక్షత్రాలు వచ్చేప్పటికి పూర్వభాద్ర 4వ పాదం ఉంటుందండి. తర్వాత వచ్చేప్పటికి ఉత్తరాభాద్రం 1, 2, 3, 4 పాదాలు. తర్వాత వచ్చేటప్పటికి రేవతి 1, 2, 3, 4 పాదాలు ఉంటాయి. పూర్వభాద్ర 4వ పాదం. ఇవి వచ్చేటప్పటికి నక్షత్రాల ప్రకారం, ఇవి కాకుండా పేర్ల ప్రకారం కూడా మనం ఈ నక్షత్రాన్ని అడాప్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేప్పటికి ది, దు, శ్యామ్, జు, దా, దే, దో, చా, చి, ఈ అక్షరాలు ఉన్న వాళ్ళ పేర్లు కూడాను ఆ మోరార్లెస్ ఈ సౌండ్తో ఉన్న లెటర్స్ కూడా ఆ పేర్లు కూడా మనకి మీనరాశి కింద వస్తాయని చెప్పుకోవచ్చు అనమాట. జనరల్గా మీనరాశికి వచ్చేటప్పుడు ఒక మంచి ఒక అద్భుతమైన క్యారెక్టర్ వాళ్ళలో ఉంటుందండి. అదేంటంటే ఈ ఒక్క మీనరాశి మాత్రం అన్ని రాశులకి కంపాటిబిలిటీ ఉంటుంది. సో వాళ్ళ ప్రతి ఒక్క రాశి వాళ్ళతో కలిసిపోతారు, ఈజీగా ఉంటారు అనమాట. మీనం అనమాట, అందుకని రెండు చేపలు ఉంటాం, ఒకటి పైకి ఒకటి కిందకి చూపిస్తుంది అనమాట. వాళ్ళు చాలా బ్యాలెన్స్డ్గా, చాలా ఏమో హార్మోనీ, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అనమాట. వాళ్ళు చూడటానికి కూడా చాలా బాగుండి, అట్రాక్టివ్గా ఉంటారనమాట. సో వాళ్ళ గురించి మన శాస్త్రాల్లో ఏం చెప్పారంటే, మీనస్తే మృగలాంచనే పర తనూర్ విద్వాన్ బహు స్త్రీ పతి అని చెప్పారనమాట. దాని మీనింగ్ ఏమంటేనండి, ఈ రాశిలో పుట్టిన వాళ్ళు అంటే చంద్రుడు ఈ రాశిలో ఉన్నప్పుడు ఎవరైతే పుడతారో వాళ్ళని మీనరాశి కింద వస్తారనమాట. వాళ్ళకి ఏం చెప్తారంటే శ్రేష్టమైన శరీరం ఉంటుందండి, అట్రాక్టివ్ బాడీ ఉండి చక్కగా హ్యాపీగా ఉంటారనమాట. మంచి విద్వాంసుడు, హైలీ ఎడ్యుకేటెడ్, నాలెడ్జబుల్గా ఉంటారనమాట. వచ్చేటప్పటికి వీళ్ళందరితో కలిసిపోతారండి, వీళ్ళు స్త్రీలతో కలిసిపోతారని ఇంత యాక్చువల్గా ఇందులో పెట్టారు. బట్ నేను ప్రాక్టికల్గా చూసినప్పుడు వాళ్ళకి చాలా ఫ్రెండ్లీగా ఉండి అందరితో చాలా హార్మోనియస్గా ఉంటారనమాట. తర్వాత కొన్ని సందర్భాల్లో ఫిషీ అని కూడా అంటారు, వాళ్ళు షేక్ హ్యాండ్ ఇవ్వమన్నా కానివ్వండి ఇలానే ఇస్తారు, ఇలా క్లోజ్ చేయరు వాళ్ళు. అంటే చాలా బ్యాలెన్స్డ్గా ఉండేసి వెళ్తూ ఉంటారని చెప్పేసి ఉంటారనమాట. ఇది మనకి మీనరాశి వాళ్ళకి జనరల్గా మనకు శాస్త్రాలు చెప్పిందనమాట. ఈ సంవత్సరం వాళ్ళకి వర్షపాలం వచ్చేటప్పటికి, ఈ యాన్యువల్ న్యూ ఇయర్ వచ్చేటప్పటికండి, వాళ్ళది ప్లానెట్ పొజిషన్ చూసుకుంటే అండి, మీనరాశిలో ఆ రాశిలోనే రాహు ఉన్నారండి. సో అది కొంచెం వాళ్ళకి ట్రబుల్ చేసే ఇబ్బందికరంగా ఉంటుంది. తర్వాత 7th హౌస్లో వచ్చేటప్పటికి కేతు, రాహు కేతు యాక్సెస్ ఉంటుంది, అది ఒకటి. రెండోది వచ్చేటప్పటికి, రెండో రాశిలో వచ్చేటప్పటికి గురువు గారు జూపిటర్ ఉన్నారనమాట. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేటప్పటికి మనం శని గురించి ఎక్కువ చెప్పుకోవాలన్నమాట, వర్షపాలం చెప్పుకునేటప్పుడు, ఇయర్లీ హారోస్కోప్ చెప్పుకున్నప్పుడు. వాళ్ళు వచ్చేటప్పటికి 12th హౌస్లో ఉన్నారండి. సో వీళ్ళకి వచ్చేటప్పటికి శని వచ్చేటప్పటికి అంత ఫేవరబుల్గా లేరని చెప్పుకోవాలి, రాహుకేతు కూడా అంత ఫేవరబుల్గా లేరని చెప్పుకోవాలి. ఉన్న ఒక గురువు గారు మాత్రం కొంచెం ఫేవరబుల్గా ఉన్నారు, అది కూడా మే వరకే. తర్వాత మే తర్వాత కూడాను వాళ్ళకంతా సరిగా లేదు, ఇబ్బంది పరిస్థితులు. వీటన్నిటికి మించి వీళ్ళకి ఏలినాడు శని నడుస్తూ ఉంది, బిగినింగ్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి. సో అప్పటిదాకా ఉన్న సిచ్యువేషన్ ఒక స్మూత్గా వెళ్తున్న వ్యవహారం, కాస్త వ్యవహారం అంతా తారుమారవుతూ ఉంటుంది. ఇప్పటిదాకా వీళ్ళకి ఎవరెవరు సపోర్ట్ ఇచ్చారో వాళ్ళు సపోర్ట్ ఇవ్వరు. తర్వాత ఇప్పటిదాకా వీళ్ళని ఎవరైతే పుష్ ఇచ్చారో వాళ్ళు రివర్స్లో వచ్చేసి
ఎదురుదిగటం లాంటి సిచ్యువేషన్లు వస్తాయి అన్నమాట. సో కొంచెం టఫ్ అయిన సిచ్యువేషన్ అని చెప్పుకోవాలి, చాలా ఎక్కువగా తీసుకోవాలి. మనం డీటెయిల్స్ చూద్దాం. సో వీళ్ళకి వచ్చేటప్పటికి సాటర్న్ 12th హౌస్ లో ఉండటం వల్ల మనకి శాస్త్రాల్లో ఏం చెప్పారంటే అండి, మానహాని మన క్లేశ, కృషి భోజన మల్పశ, నిత్య సంవాద దారిద్ర్యం, ద్వాదశ స్థానగే శను అని చెప్పేసి మనకు ఒక శ్లోకంలో చెప్పారనమాట. ఈ ఒక్క శ్లోకం అర్థం చేసుకుంటే వాళ్ళకి మొత్తంగా అర్థమైపోయినట్లే. వాళ్ళకి ఏమంటే ధనానికి సంబంధించి, కీర్తి ప్రశ్నలకు సంబంధించి హాని కలుగుతుంది. అది ఫస్ట్ ఓపెనింగ్ సెంటెన్సే చెప్పేసి ఏళ్ళ నాటి శనిలో ఫస్ట్ తీసుకోవాల్సిన కేర్ అదనమాట. డబ్బుకి సంబంధించి, కీర్తి ప్రదర్శనకు సంబంధించి వాళ్ళకి చాలా హాని కలుగుతుంది. రెండోది వచ్చేటప్పటికి కృషీర్ భోజన మల్పశ అంటే మనం ఏదైనా కష్టపడితే దానికి సంబంధించిన రిజల్ట్ రాదు, కష్టమే మిగులుతుంది లాస్ట్కి. తర్వాత వచ్చేటప్పటికి భోజనానికి సంబంధించిన సరిగ్గా తినలేము అనమాట మనం. సో ఈ ఈ డిఫికల్ట్ సిచ్యువేషన్తో ఈ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు భోజనం తిన్నా కానీ వాళ్ళు భోజనం చేయడానికి టైం ఉండదు, తిన్నా కానీ అది సహించదు అని చెప్పేసి మనకు చెప్తాను. నిత్య సంవాదం, ఎప్పుడు ఎవరో ఒకరితో ఆర్గ్యుమెంట్లు చేసుకునే టైం ఇప్పుడు అనమాట. అది ఎందుకంటే అండి, ఇప్పటిదాకా మనకి హెల్ప్ చేసిన వాళ్ళు, ఇప్పటిదాకా స్మూత్గా వెళ్తున్న వాళ్ళు మనకి సడన్గా హెల్ప్ చేయడం ఆఫ్ చేస్తారు. దాంతో మనకి రియాక్ట్ అవుతాం వాళ్ళ మీద, ఆ సిచ్యువేషన్ మీద, ఆ ప్రాజెక్ట్ మీద, మనుషుల మీద రియాక్ట్ అయిపోయి తెలవకుండా మనం వాళ్ళని అరవటం, వాళ్ళు మనకి తిరిగి రివర్స్ ఇవ్వటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సంవాదం ఇప్పుడు జరుగుతూ ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి దారిద్ర్యం ఇప్పటి నుంచి వాళ్ళకి అన్ని రివర్స్లో రావడం స్టార్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఇదికి వచ్చేటప్పటికి సాటర్న్ వాళ్ళకి 12th హౌస్లో ఉండటం వల్ల ఇది వాళ్ళకి ఏమవుతుందంటే ఏళ్ళనాటి శని స్టార్టింగ్ ఫేజ్ అనమాట. సో ఏళ్ళనాటి శని ఇప్పుడు మనకు కుంభరాశి, మకర రాశి వాళ్ళకి కూడా ఉంది, కాకపోతే వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయి ఉన్నారు కాబట్టి ఈ సిచ్యువేషన్, ఈ పడిన దెబ్బలకి వాళ్ళు కొంచెం రాడ్ తెలియదు, చక్కగా ఉన్నారు. పాపం వీళ్ళు కొత్తగా ఇప్పుడే ఈ స్టేజ్ స్టార్ట్ అవ్వటం వల్ల ఇప్పటిదాకా ఉన్న ఈ సిచ్యువేషన్ని, సడన్గా మారిపోయిన సిచ్యువేషన్ని డైజెస్ట్ చేసుకోలేక చాలా ఇబ్బంది పడిపోయే ఉంటారనమాట. తర్వాత వచ్చేటప్పటికి సెకండ్ హౌస్లో జూపిటర్ ఉన్నారు, ఇది కొంచెం వాళ్ళకి బెనిఫిట్ ఇస్తుంది అనమాట. దానివల్ల ఏమవుతుంది, సెకండ్ హౌస్లో జూపిటర్ ఉండటం వల్ల మనస్సౌక్యం యశోవృద్ధి. ఒక పక్క జూపిటర్ డ్యామేజ్ చేస్తున్నా, జూపిటర్ ఉండటం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ మనసుకంగా కొంచెం కొన్ని సిచ్యువేషన్లు హ్యాపీగా ఉండేసి వాళ్ళ కీర్తి ప్రదర్శనలు మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్సెస్ ఉందన్నమాట. తర్వాత సౌభాగ్యం చ ధనాగమం, ఇలా డబ్బులు పోతున్నా కానీ మళ్ళీ డబ్బులు ఓపెనింగ్ ఎంట్రీ ఉంటుందన్నమాట. తర్వాత ధర్మ వ్యయం, వచ్చిన డబ్బులు ధర్మానికి ఖర్చు చేస్తూ ఉంటారనమాట. మనస్సౌక్యము, ఇవన్నీ చెప్పేసి గురువు ఉండటం వల్ల, అయితే ఈ గురువు వాళ్ళకి త్రూ అవుట్ ఇయర్ ఉండడండి, మే వరకు మాత్రం ఈ రిజల్ట్ ఇస్తారు. ఈ మే వరకు ఒక పక్క శని డ్యామేజ్ చేస్తున్నా కానీ గురువు వచ్చేటప్పటికి హెల్ప్ చేస్తూ ఉంటారు. కానీ మే తర్వాత వచ్చేటప్పటికి గురువు గారు కూడాను విల్ గో ఆల్సో రివర్స్ అనమాట. అంత మంచి రిజల్ట్స్ ఎవరు వాళ్ళకి అక్కడ ఏమి అతి క్లేశము అంటే మెంటల్గా ఎక్కువ టెన్షన్ గురువుగారు పెడుతూ ఉంటారనమాట. నెక్స్ట్ బంధువైరం, తర్వాత వీళ్ళ బంధువైరం అంటే ఏం చేస్తాము, రిలేటివ్స్తో వాళ్ళతో ఎక్కువ గొడవలు పడుతూ ఉంటాం అనమాట. తర్వాత దారిద్ర్యం, ఆల్రెడీ శని దారిద్ర్యాన్ని ఇస్తున్నా, మళ్ళీ వీళ్ళు కూడా దారిద్ర్యాన్ని ఇచ్చేస్తారు. దేహ పీడనము ఫిజికల్గా చాలా ఎక్కువ, చాలా టైర్డ్నెస్ అవన్నీ వాళ్ళకి వచ్చేస్తుంటాయి అనమాట. ఉద్యోగ భంగం, ఉద్యోగం ఏదైనా చేస్తుంటే దానిలో డిస్టర్బెన్స్ రావటం, అనవసరంగా గొడవలు రావటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట. మే నుంచి యాక్చువల్గా వాళ్ళకి చాలా టఫ్, అంటే అటు శని కానివ్వండి ఇటు గురువు గారు కానీ వాళ్ళకి మంచిని ఇవ్వటం లేదు. సో ప్రతికూలమైన పరిస్థితులు ఇస్తూ ఉన్నారు, నెగిటివ్ ఎఫెక్ట్స్ ఇస్తూ ఉన్నారని గుర్తుపెట్టుకోవాలి. వీటితో పాటు ఇంకొకటి ఏమంటారంటే అది ఏదో అంటూ ఉంటారు, మూలిగనకి మీరు తాటిగా అన్నట్లు ఈ ప్రాబ్లమ్స్లో కూడా రాహు కేతు కూడాను వీళ్ళకి అనుకూలంగా లేదు అని చెప్పాలన్నమాట. సో వీళ్ళకి ఏమవుతుందంటే ఈ జన్మరాశిలో రాహు ఉండటం వల్ల ప్రమోషన్స్ అని కాదండి, ఒక చోట నుంచి ఇంకో చోట జాబ్ బదిలీ అవ్వటం కానివ్వండి, ట్రాన్స్ఫర్స్ కానివ్వండి, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఇంకా ఫర్దర్గా కాంప్లికేటెడ్ చేస్తూ ఉంటాయి. తర్వాత కేతు ఉండటం వల్ల ఏమంటే రోగాలకు సంబంధించి అనవసరమైన కలహాలు, కష్టాలు, తర్వాత ఉన్నటువంటి భయం రావటం, తర్వాత తనలో ఉన్న కాన్ఫిడెన్స్ అంతా లేకపోవటం, ఇదంతా చేసేటప్పుడు కేతు. సో ఏమవుతుందంటే నాలుగు మేజర్ ప్లానెట్స్ వాళ్ళకి అనుకూలంగా లేవు అని చెప్పాలన్నమాట. సో ఈ టైంలో వాళ్ళు చాలా చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన రాశి ఎవరైనా ఉన్నారంటే ఈ 12 రాశుల మీన రాశి వాళ్ళే అనమాట. ఓకే, మీరు చెప్పినట్టుగానే ఎందుకు అంటే సార్, ఇప్పుడే వాళ్ళకి స్టార్ట్ అవ్వబోతుంది ఏలినాటి శని కాబట్టి చాలా ప్రాబ్లం ఉంటాయి. ఫినాన్షియల్గా దెబ్బతింటారని చెప్తున్నాం, ఆరోగ్యం పోతుందని చెప్తున్నాం, బంధువులు రిలేషన్లో కూడా కొంత మిస్కమ్యూనికేషన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్తున్నాం. కాబట్టి వారందరూ అడిగేది ఏంటంటే ఉపశమనం కోసం దైవారాధన కానివ్వండి, ఆధ్యాత్మికంగా కానివ్వండి, ఏమైనా చెయ్యొచ్చా అని కూడా అడుగుతూ ఉంటారు. అయితే వీళ్ళకి కెరీర్ వైజ్ కొంచెం బెటర్గా ఉంటుందండి. అయితే కెరీర్లో అంత పెద్ద మరీ నష్టపోయేంత అయితే ఉండదు, కాకపోతే కొంచెం కెరీర్ వైజ్ ఎందుకంటే జూపిటర్ దృష్టి ఉంటుందండి. దృష్టి ఉండటం వల్ల ఆస్పెక్ట్ అంటాం కదా, ప్రమోషన్లు కానీ గ్రోత్, కాన్ఫ్లిక్ట్ వచ్చే అనేది డిసెంబర్ అక్టోబర్లో మాత్రం కేర్ఫుల్గా ఉండాలి. ఈలోపు మాత్రం చాలా బాగుంది,
ఆ తర్వాత వచ్చేటప్పుడు మీరు హెల్త్ అన్నారు కాబట్టి హెల్త్కి వీళ్ళకి అప్స్ అండ్ డౌన్స్ ఉంటుందండి. రాహుకేతు ఉండటం వల్ల, శని ఉండటం వల్ల ఐ రిలేటెడ్ డిసీజెస్ రావటం కానివ్వండి, కాళ్ళకు పేలు కానీ, మోకాళ్ళ నొప్పులు కానివ్వండి, కింద పడటం కానీ, ఇంజరీస్ అవ్వటం కానీ జనరల్గా జరుగుతూ ఉంటాయండి. తర్వాత వచ్చేటప్పటికి ఏప్రిల్ మే నెలలో చాలా కేర్ఫుల్గా ఉండాలండి. ఏప్రిల్ మే నెలలో ఇవి సెన్సిటివ్ పాయింట్ అని చెప్పాలి. తర్వాత వీళ్ళకి మ్యాండేట్ అండి, ఎవరికైనా సరే ఏళ్ళనాడు సరే నడుస్తుంటే వాళ్ళు సూర్య నమస్కారాలు చేయటం, మెడిటేషన్ చేయటం, యోగా చేయటం, తర్వాత న్యూట్రిష్ ఫుడ్ తీసుకోవటం, ఇటన్నిటికి మంచి సేవ ఎక్కువ చేయాలి. సో అనవసరంగా వాళ్ళతో వెళ్తే గొడవలు పడే బదులు, అండర్ ప్రివిలేజ్డ్ పీపుల్ ఉంటారు కదండి అనాథలకి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి సేవ చేస్తూ ఉంటే శనికి చాలా బాగా నచ్చుతుంది అనమాట. తర్వాత వచ్చేప్పుడు ఫ్యామిలీతో ఎలా ఉండాలంటేనండి, వీళ్ళకి ఫ్యామిలీతో గురువు గారు ఉండటం వల్ల ఒక రకంగా మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ ఉన్నా బ్యాక్ బైటింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట. శని వచ్చేటప్పటికి హార్మోని లేకుండా అన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు అండి. కానీ వీళ్ళు ఎంత ఇటు పక్కన ఒక హ్యాండ్తో చాలా మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నా, ఇంకో సైడ్ వచ్చేటప్పటికి వాళ్ళకి అన్ని ప్రాబ్లమ్స్ ఏముంటాయని చెప్పాలి. తర్వాత ఫిబ్రవరి మార్చిలో వీళ్ళు బాగా ఇరిటేషన్ పడుతూ ఉంటారు అన్నమాట. సో అది వాళ్ళ ప్రాబ్లం అనుకోకూడదు, వీళ్ళ గ్రహస్థితి వల్ల వీళ్ళే వాళ్ళ మీద మనం గొడవ పట్టడం అయినా చేస్తూ ఉంటారు. మదర్స్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ కొంచెం మిడిల్ ఆఫ్ ది ఇయర్లో ఎక్కువగా ఉంటుంది, మరి జూన్ జూలైలో. రిలేషన్ సిబ్లింగ్స్తో ఓవరాల్గా బాగుంటుంది. సో ఇవి వచ్చేటప్పటికి ఫ్యామిలీ రిలేటెడ్. మనీ వచ్చేటప్పటికి ఆల్రెడీ అప్స్ అండ్ డౌన్స్ అండి, ఎంత డబ్బులు వస్తాయి అంత డబ్బులు పోతాయి అన్నమాట. చాలా ఎక్స్పెండిచర్ ఉంటుంది, మీకు వచ్చే ఆదాయం కంటే ఖర్చులు విపరీతంగా ఉండిపోతాయి. ఆగస్టులో వచ్చేటప్పుడు చాలా క్రిటికల్ టైంలో, తర్వాత మే నుంచి ఆగస్టులో ఎక్కువ ఇళ్ళు డబ్బులు ఖర్చు పెట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉందండి ఇది. తర్వాత ఇప్పుడు జనరల్గా మీరు అడిగారు కదండి ఇప్పుడు పరిహారాలు అవన్నీ ఏం చేయాలి, వీళ్ళకి ఏలినాటి సేమ్ నడుస్తుందండి. వీళ్ళకి ఇప్పటిదాకా ఉన్న లైఫ్ గురించి ఉన్న ప్యారడైమ్ వేరండి, ఇప్పుడు ఉండబోయే వాళ్ళ లైఫ్ గురించి ఉన్న దృక్పథం సిచ్యువేషన్ డిఫరెంట్ ఉందని ఫస్ట్ గమనించుకోవాలండి. సో మనకి ఈ టైప్ సిచ్యువేషన్ ఉందని ఫస్ట్ మనం తెలుసుకుంటే అదే 50% రెమెడీ అండి. ఎగ్జాక్ట్లీ, ఏంటంటే జాగ్రత్త పడుతూ ఉంటాం అండ్ డిసప్పాయింట్ అయిన ప్రతిసారి తెలుస్తూ ఉంటుంది పరిస్థితులు ప్రస్తుతానికి బాగాలేదు అని. ఫస్ట్ అదొక క్లారిటీ ఉంటుంది. ఈ జ్యోతిష్యం ఈ ఆస్ట్రాలజీ వల్ల బెనిఫిట్ అదండి, మనకు తెలుస్తుంది ఇది ఉంది. సో ఇది మనకి అనుకూలమైన టఫ్ కాదు, ఇది మనం చాలా హార్డ్ వర్క్ చేయాల్సిన టైం, డిసిప్లైన్గా ఉండాల్సిన టైం. ఈ టైంలో మూడు ప్రిన్సిపల్స్ చెప్తారండి, బేసిక్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్. న్యూ ప్రాజెక్ట్స్ని, న్యూ బిజినెస్ని ఏది టచ్ చేయకూడదు. న్యూ ప్రాజెక్ట్స్ అండ్ న్యూ బిజినెస్ ఉన్నదాన్ని చక్కగా నడుపుకుంటా పోవాలి. స్మార్ట్ వర్క్ చేయకూడదండి. సో శనికి స్మార్ట్ అంటే నచ్చదు, ఎలా వచ్చేస్తారు అలా వచ్చేస్తారు, ఒక ఫోన్ చేసేద్దాం అదేముంది అన్నట్టు గ్రాంటెడ్గా ఇది తీసుకోకూడదు. తర్వాత హెవీ ఇన్వెస్ట్మెంట్, మనీ రిలేటెడ్ చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. మూడు ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆడేస్తాయి టైంలో. తర్వాత మిగతా వాటికి శని బాగానే సపోర్ట్ చేస్తారు. తర్వాత వీళ్ళు వచ్చేటప్పటికి మెయిన్ సింపుల్ అండ్ ఈజియెస్ట్ రెమెడీ ప్రతి ఒక్కరు చేయాల్సింది ఏంటంటే సాడేసే టైంలో హనుమాన్ చాలీసాని రికమెండ్ చేస్తారండి. ఎందుకంటే అది 4 మినిట్స్ 5 మినిట్స్ పడుతుంది, అది మూడు పూటలు చదివితే ఇంకా మంచిది. అట్లీస్ట్ ఉదయం సాయంత్రం చదివితే ఇంకా మంచిది, అట్లీస్ట్ మార్నింగ్ అన్నా చదవండి. తర్వాత ఈ వర్షం వచ్చేటప్పటికి రావి చెట్టుకి వీళ్ళకి దీపారాధన చేస్తే చాలా కలిసి వస్తుంది, ఎందుకంటే జూపిటర్ కూడాను వీళ్ళకి మే తర్వాత అనుకూలంగా లేరు కాబట్టి అండి. ఆ తర్వాత వచ్చేటప్పటికి వీళ్ళు ఎక్కువ ఆశ్రమాలని, మఠాలని, తర్వాత గురువుల్ని వీళ్ళని ఎక్కువ విజిట్ చేస్తే యోగా, మెడిటేషన్, స్పిరిచువల్గా ఉంటే ఈ అనవసరమైన మెంటల్ టెన్షన్స్, రిలేషన్షిప్ హార్మోనీ ఇష్యూస్ ఇవంటే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. తర్వాత మనీ వచ్చేటప్పటికి అట్లీస్ట్ ఇన్ఫ్లో మనకి ఎంత కావాలో అంతవరకు వచ్చడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి మనకి రెమెడీస్లో మన స్క్రిప్చర్స్లో అన్నీ మెన్షన్ చేస్తున్నారండి. ఇది క్లుప్తంగా అబౌట్ మీన రాశి గురించి అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు అన్నట్టుగానే ఫస్ట్ ఏం జరుగుతుంది జీవితంలో అని తెలుసుకునే ఒక మంచి మార్గం స్పిరిచువల్ అని చెప్పుకోవచ్చు. అది తెలుసుకున్న దానివల్ల ఏంటంటే జాగ్రత్తలు తీసుకునే అవకాశం అండ్ దాంతోపాటు వే కనిపిస్తూ ఉంటుంది. పర్సనల్గా ఎవరికైనా అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే, కొంతమందికి ఇటువంటివి విన్న తర్వాత సంవత్సరాంతం ఏ విధంగా ఉంటుందని తెలుసుకున్న తర్వాత జాగ్రత్తల కోసం మన దగ్గరకు వస్తూ ఉంటారు. అపాయింట్మెంట్ కావాలనుకుంటే ఆన్లైన్ కానివ్వండి ఆఫ్లైన్ కానివ్వండి మనం తీసుకునే అవకాశం ఉంటుంది అంటారు. అవునండి, నా ముఖ్య ఉద్దేశం ఏమంటేనండి, ఇది మన సైన్స్ అండి, వేదిక్ నాలెడ్జ్, వేదిక్ సైన్స్. ఇది మన యాన్సెస్టర్స్ మనకు అంతా పెట్టేసింది, మన ఋషులు అంతా స్క్రిప్చర్ ఫామ్లో పెట్టేశారు. అట్లీస్ట్ మనం దాన్ని ఇది ఏముంది అని తెలుసుకోగలగాలండి. ఏముంది దాన్ని మన లైఫ్కి డే టు సంబంధించి కష్టాలు పడకుండా జాగ్రత్తగా చక్కగా స్మూత్గా మనం ఎలా ఎదగాలి అనే దానికి మనం ఆ జ్ఞానాన్ని మనం వాడుకోవాలండి. అంతే, అంతే తప్ప వేరే ఏం లేదు. సో ఎవరన్నా కానీ ఇది నేను ప్రిపేర్ చేయడం నాకు గంట గంటన్నర పట్టింది. మీరు కొంచెం నేర్చుకొని దీని కనుక మీ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తాన్ని మీరే వర్షఫలం తయారు చేసేసుకోవచ్చు. సో అలా మనం ఎవరికి కావాలని ఇంట్రెస్ట్గా ఉంటే మనం వాళ్ళకి నేర్పచ్చండి. ఏదైనా కోర్సు లాగా 1 వీక్లో వాళ్ళకి వచ్చేస్తుంది, ఇది పెద్ద ఇదేం కాదన్నమాట. ఒక 100 శ్లోకాలు 120 శ్లోకాస్ ఉంటే దాని మీనింగ్స్ అవి తెలుసుకొని దానికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది అనమాట. ఆ స్ట్రక్చర్లో చేసుకుంటే వాళ్ళకి వర్షఫలం తీసేసుకోవచ్చు, అదొకటి చేయొచ్చు. ఇది కాకుండా ఇది ఏమంటేనండి, ఇది మనకి బ్రాడ్గా వస్తుంది అనమాట. ఇన్ డీటెయిల్గా కావాలంటే
ఇప్పుడు శనికి వచ్చేటప్పటికి మళ్ళీ ఆస్పెక్ట్ అంటారు, వేరే దృష్టి ఉండి అంటారు, తర్వాత టైమింగ్స్ అని ఉంటుంది. వీటన్నిటి బట్టి మనకి ఏమైనా కావాలనుకుంటే ఇండివిజువల్గా హారోస్కోప్ను మనం అనాలిసిస్ చేసి వాళ్ళకి ఇంకా డీటెయిల్గా క్లియర్గా మనకి ఇవ్వచ్చు. మరి విత్ డేట్స్ ఏ డేట్స్కి ఏజ్ వస్తుంది అని చెప్పేసి అది వాళ్ళకి యూజ్ అవుతుంది. అది మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్ కానీ కనెక్ట్ అయితే మనం వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వచ్చు. షూర్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి ఉషా గారు. సో ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత పరిహార రీత్యా లేదా జాతక రీత్యా డేట్ ఆఫ్ బర్త్ రీత్యా ఏదైనా ఇంకొంచెం తెలుసుకోవాలి, దానికి తగ్గట్టుగా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు అన్న ఆ ఒపీనియన్ కనుక మీకు ఉంటే ఖచ్చితంగా సురేష్ గారు అపాయింట్మెంట్ తీసుకుంటుంటారు. ఆన్లైన్ కానివ్వండి, ఆఫ్లైన్ కానివ్వండి, అవైలబుల్గా ఉంటారు. కింద స్కూల్ ఏదైనా కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సురేష్ గారి టీం మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ.